హాయ్, నా పేరు మాధవ్. నేను ఇప్పుడు రాజకీయ నాయకులు మరియు సినిమా యాక్టర్లు ఒక రైల్వే స్టేషన్ లో వారికి ఇష్టమైన పదార్థాలను అమ్ముకుంటే వాళ్ళు ఎలా అమ్ముకుంటారో నేను మీకు ఎలా చేసి చూపిస్తాను. ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి, ఆయన చెడ్డీలు అమ్ముతుంటాడు. అయ్యా చెడ్డీలు కొనండి అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరండి అయ్యా. ఆ చెడ్డీలు కొంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక సీట్ ఫ్రీ అయ్యా. చెడ్డీలు కొనండి అయ్యా, మీరు చెడ్డీలు కొంటే మీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఫ్రీ. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఇడ్లీలు అమ్ముతుంటాడు. ఇడ్లీలు కొనండి, ఇడ్లీలు కొనండి, ఇడ్లీలు కొంటే మేమందరికి ఒక ఐస్క్రీమ్ కప్పు ఫ్రీ అండి. ఇడ్లీలు కొనండి, ఇడ్లీలు కొంటే మీకు ఎమ్మెల్యే పార్టీగా ఫ్రీ అండి. తర్వాత ఎన్టీ రామారావు వచ్చి పెప్సి, థమ్స్అప్, కోకో కోలా ఇలాంటివన్నీ కూల్ డ్రింక్స్ అని అమ్ముతుంటాడు. ఆయన ఎలా అంటాడో నేను చూపిస్తాను. ఇలా తర్వాత దీని తర్వాత కృష్ణరాజు వచ్చి, కృష్ణరాజు అతని అల్లుడు ప్రభాస్ కలుసుకొని చపాతి దోశ అమ్ముతాంటారు. ఫస్ట్ కృష్ణరాజు వండుకొని దోశ అమ్ముతాడు. ఎలా అమ్ముతాడంటే, రే దోశ కొనండా, దోశ కొంటే అరగిరి పచ్చడి ఫ్రీ. దాని తర్వాతనే తన అల్లుడు ఎత్తుకుంటాడు. తన అల్లుడు ఇలా అంటాడు, మా పెద్దనాన్న దగ్గర కూర ఉంటే పచ్చడి ఉండదు, పచ్చడి ఉంటే కూర ఉండదు, చపాతి చపాతి చపాతి. దాని తర్వాతనే బాబు మోహన్ వండుకొని తనకు క్రేజ్ రావాలని ఏదో పంది పిల్లల గురించి అమ్ముతాడు. అది ఎలా అమ్ముతాడో నేను చేసి చూపిస్తాను. బుజ్జిక 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 పంది పిల్లలక పంది పిల్లల బుజ్జి బుజ్జి పంది పిల్లలక పంది పిల్లల బుజ్జి బుజ్జి పంది పిల్లలు, రెండు పంది పిల్లలు కంటే అక్కడ ఇంటి సబ్బు ఫ్రీ అక్క అంటాడు. దాని తర్వాతనే కృష్ణ వెనువెంటనే స్టెప్పులు వేసుకుంటూ అందరి ఆదరణ కోసం స్టెప్పులు వేస్తాడు రైల్వే స్టేషన్ లో. అది ఎలా వేస్తాడు నేను మీకు చేస్తాను. రే నా యొక్క పార్టీలో చేరండా, సినిమా ఫీల్డ్ లో నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్తాను. నా యొక్క పార్టీలో చేరండా, సినిమా ఫీల్డ్ లో మిమ్మల్ని పైకి తీసుకెళ్తాను అలా అని.